అన్న మా పేరు జనార్దన్ నేను అశోక్ నగర్ నుండి వచ్చిన మాకేం లేదన్న జరిగిన నష్టాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికి తెలుసు తెలంగాణ సమాజానికి తెలుసు ఈ నోటిఫికేషన్ వల్ల జరిగిన తత్కారం అనేది ఇక మళ్ళా మేము చెప్తే ఏంటంటే పాత చింత ఉంటుంది పాడింద పాట పాస్బాన దాసరాని పాట అన్నట్టు ఉంటుంది మాకొక్కడే గన్ షాట్గా గ్రూప్ వన్లో జరిగిన నష్టానికి పూడ్చడానికి ఈ జరిగిన వైపరీత్యాలను అన్నింటిని సరిచేయడానికి ఎవరికే అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేటట్టు వన్ ఇస్ టూ హండ్రెడ్లో ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇవ్వాలి తర్వాత ఇన్ని సంవత్సరాలు ఆగినందుకు ఎంతోమంది ప్రిపేర్ అయ్యేటటువంటి ఎగ్జాము గ్రూప్ టూ గ్రూప్ త్రీ కాబట్టి ఈ అభ్యర్థులందరికీ ఎంతో కొంత న్యాయం జరుగుతుందుకు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి వేకెన్సీస్ మీరు ఏదైతే పీఆర్సీ కమిటీ రిపోర్టు రెండు లక్షల ఖాళీలు అన్నారో ఇప్పుడు మేము చేసినటువంటి రిపోర్టు మీన్ చేసినటువంటి సర్వే ప్రకారం మీన్ తీసుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు లక్షల అరవై ఏడు వేల మూడు వందల పదహారు వేకెన్సీస్ ఉన్నాయి గ్రూప్ టూలో ఇప్పటికి పదిహేడు వందల పైచలకు వేకెన్సీస్ ఉన్నాయి వీటన్నిటిని ఖచ్చితంగా ఉన్న వేకెన్సీస్లలో నైంటీ పర్సెంట్ వేకెన్సీస్ నైంటీ కాకుండా ఎయిటీ పర్సెంట్ వేకెన్సీస్ ఇప్పుడున్న నోటిఫికేషన్స్ కలిపి ఇప్పుడున్న అభ్యర్థులకు డేట్లలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకే నేచర్ ఉన్నటువంటి ఎగ్జామ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కాబట్టి గ్రూప్ టూను ను డిసెంబర్ చివరి వారంలో గ్రూప్ టూని ని డిసెంబర్ రెండో వారంలో నిర్వహించి టే అందరికీ ఇబ్బంది కలగకుండా అక్టోబర్ చివరి వారంలో నవంబర్ మొదటి వారంలో గ్రూప్ వన్ మెయిన్స్ కండక్ట్ చేసి డి డిఎస్సీని కూడా ఈ మధ్యలో డేట్స్ను కొద్దిగా సెట్ చేసి వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు కలిపి ఉన్నటువంటి నిరుద్యోగులు ఇన్ని రోజులు ఆగినటువంటి వాళ్లకు ఒక కొంతనైనా మీరు మేల్ చేయాలని కోరుకోవడం జరుగుతుంది ఇది ఇట్టనే నాన్సి వీళ్ళతోటి ఏమవుతుంది మాకు అధికారం వచ్చింది ఇంకా మేము ఇంకొక ఐదే నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఉంటాము అనేటటువంటి ఒక పంతాలకు పోకుండా దయచేసి రేవంత్ అన్న రేవంత్ అన్న ప్రభుత్వానికి మేము కష్టపడి మీ ప్రభుత్వంలో మీ ప్రభుత్వం కృషి చేసినటువంటి వాళ్ళం మమ్మల్ని ఇట్లా తిప్పడం కరెక్ట్ కాదన్న ఇట్లా మీ అధికార పక్షం చుట్టూ ప్రతిపక్షాల చుట్టూ ప్రజానాయకుల చుట్టూ అందరి గడపల చుట్టూ కులసాయకుల కుల నాయకుల దగ్గరికి అందరికి తిప్పడం అయితే ఇది కరెక్ట్ కాదన్నా దయచేసి అర్థం చేసుకోన్న నీకు గనక సమాచారం గనక మీరు ఎవరైతే నిరుద్యోగుల ప్రతినిధులన్నీ చెప్పించుకున్న వాళ్ళు ఇవ్వట్లేరో కొద్దిగా మీరు అశోక్ నగర్కి వచ్చి అన్ని తెలుసుకొని తొందరగా నోటిఫికేషన్స్ ఇచ్చి మీ చెప్పిన మూడు డిమాండ్లు నెరవేర్చమని మీడియా ముఖంగా నేను వేడుకోవడం జరుగుతుందన్న